संबंधी प्रतापन्न कोई विषया अड़का कावली टाउन टैंक की संबंधी दीन कैपासीटी पी बैलेंसिंग रिजर्वायर का दी मंच जो दी కింద ఉన్న మరో 9 ట్యాంకులకు కూడా నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తాను అడిగాడు. దీనికోసం 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగాడు. ఈ 35 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తా ఉన్నామో ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదే రకంగా కావలికి సంబంధించి నీళ్లు రావాలి అంటే హై లెవెల్ కెనాల్ ఉంది. ఈ హై లెవెల్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి అంటే కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దీనికి సంగం బ్యారేజ్ నుంచి సెపరేట్ గా ఇంకొక లింక్ కెనాల్ ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనికి ఒక మరో 20 కోట్ల రూపాయలు అవుతుందని అన్నాడు. దీన్ని కూడా రైతాంగం కోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా కావలి ట్రంక్ రోడ్డుకు సంబంధించి ఇప్పటికే 56 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయి పని జరుగుతా ఉన్నాయి. దీనికి మరో 15 కోట్ల రూపాయలు అదనపుగా కావాల్సి ఉంటుంది అని అడిగాడు. దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇదే కాకుండా నాన కట్టించిన ఇందిరమ్మ కాలనీలలో జగనన్న కాలనీ పక్కనే ఉన్న ఇందిరమ్మ కాలనీలు జగనన్న కాలనీలో కడతా ఉన్నట్టుగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఈ ఇందిరమ్మ కాలనీకి కూడా కావాలి. ఇది 16th వార్డ్ కావాలి మున్సిపాలిటీలో ఉంది అని అడిగాడు. దీనికి సంబంధించి కూడా మరో 80 కోట్ల రూపాయలు పేదల కోసం ఖర్చు చేయడానికి సిద్ధపడతా ఉన్నా. దీని కూడా జగనన్న కాలనీలతో పాటు ఈ ఇందిరమ్మ కాలనీని కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటి అన్నింటి వంతా కూడా మీకు ఇంకా మంచి జరగాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ మీ అందరి ఆప్యాయతలకు మరొకసారి రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు సార్. తర్వాత ఇప్పుడు రైతు లబ్ధిదారులకు 1B అడంగల్ మరియు ప్రొసీడింగ్స్ అందజేసే కార్యక్రమం జరుగుతుంది. పొన్నాతి చలపతిరావు గారు